లేని పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో గెలుపు టార్గెట్గా అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతంగా చేసుకుంటున్నాయి అభ్యర్థుల గెలుపు కోసం పార్టీల అధినేతలు అధ్యక్షులు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఒకవైపు కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి రేవంత్ రెడ్డి బీజేపీ అభ్యర్థులు గెలిపించుకునేందుకు కిషన్ రెడ్డి నానా అవస్థలు పడుతున్నారు ఇంతమంది ఇన్ని తిప్పలు పడుతుంటే మరి జనసేన అభ్యర్థుల గెలుపుకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నారు ఏమి చేస్తున్నారంటే ఏమి చేయడం లేదనే సమాధానం వినిపిస్తోంది అవును నిజమే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పవన్ ఒక్కసారి కూడా ప్రచారం చేయలేదు అసలు అభ్యర్థులను పట్టించుకుంటున్నారా అన్నదే అర్థం కావడం లేదు బీజేపీతో పొత్తులో జనసేన ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చారు అందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగి అడ్రస్ లేకుండా పోయారు ప్రచారం మరో పదమూడు రోజుల్లో ముగిసిపోతుంది తమ అభ్యర్థుల గెలుపు కోసం మిగిలిన వాళ్ళు ఎంతగా శ్రమ పడుతున్నారో చూస్తూ కూడా పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి ఎందుకు దిగలేదో తెలియడం లేదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కోకట్పల్లితో పాటు తాండూరు కోదాడ నాగర్ కర్నూలు ఖమ్మం కొత్తగూడెం వైర అసరావుపేట నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో పవన్ ప్రచారం చేస్తే తమకు మంచి ఊపు వస్తుందని అభ్యర్థులు భావిస్తున్నారు అయితే పవన్ ప్రచారానికి వచ్చే సూచనలేమీ కనిపించడం లేదు దాంతో ఏం చేయాలో అభ్యర్థులకు అర్థం కావడం లేదు ఒకవైపు నియోజకవర్గాల్లో ప్రచారంపై మిగిలిన పార్టీల అభ్యర్థుల గురించి వార్తలు కనబడుతున్నాయి వాళ్ల ప్రచారంపై సోషల్ మీడియాలో బాగా ప్రచారం కూడా సాగుతోంది కానీ జనసేన అభ్యర్థుల గురించి మాత్రం ఎక్కడా ప్రచారం జరగడం లేదు ఎవరు పెద్దగా మాట్లాడుకోవడం లేదు తాజా పరిణామాలు అభ్యర్థులకు పెద్ద షాక్ అనే చెప్పాలి అభ్యర్థుల సంగతి దేవుడెరుగు అసలు పవన్ కళ్యాణ్కు ఏమైందన్నది ఎవరికీ అర్థం కావడం లేదు దానికి పార్టీ ముప్పై రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన అందరికీ గుర్తుండే ఉంటుంది